పచ్చకమరలు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనబడినట్టు మన శివాజీ గారికి ఆవిడ ఆట ఏం కనబడిందో నాకు ఏం అర్థం కావట్లా. తీసుకెళ్ళి ముందు రేసులో పెట్టాడు. అలా చాలా హీట్ అయిపోయారు వాళ్ళకి. ఎలా అంటే, ఏంటి బిగ్ బాస్, ఏంటి అసలు ఏమనుకుంటున్నారు మీరు, ఈ రకంగా రొమాన్స్ మా ఎదురుగా చేస్తే మేము ఏమైపోవాలి అన్నట్టు. ఇప్పుడు మొత్తం చూసుకుంటే ఓవరాల్గా ఫ్యామిలీ వీక్తో ప్రశాంతంగానే సాగింది. కానీ టేస్టీ తేజ కల కూడా నెరవేర్చాడు. అంతా కూడా ఎండింగ్ బాగుంది, ఫ్యామిలీ వీక్ ఎండింగ్. కాకపోతే ఇక రచ్చ మొదలవుద్ది, ఇకాడి నుంచి 4 వీక్సే కాబట్టి ఈ రచ్చలో ఈరోజు ఎలిమినేషన్ అయ్యేది ఎవరో అంటే కొన్ని కొన్ని పేర్లు వినబడుతున్నాయి. నాకైతే ఎక్స్పెషల్లీ మెగా చీఫ్ అవినాష్ మీద వేటు పడేలా ఉంది. మెగా చీఫ్ అవినాష్ మంచి ఆట తీరు ఉంది, కామెడీ సెన్స్ ఉంది, టైమింగ్ ఉంది. అలాంటి వాడిని ఎందుకు ఎలిమినేట్ చేయాలి, ఎందుకు టార్గెట్ చేయాలని నా ఒపీనియన్. ఎందుకంటే అలాంటి వాళ్ళు లేకపోతే సీజన్ మొత్తం డొల్లే, ఇంకేం లేదు. ఈ సీజన్లో చూడడానికి ఏమి ఉండదు, అర్థమైంది. ఈ 25 రోజులు కూడా, ఈ 30 రోజులు కూడా ఎవరు చూడరు. కాబట్టి అతన్న మట్టికి ఎవిక్షన్ షీల్డ్ వాడే పద్ధతి ఏమైనా ఉంటే దయచేసి మనోడు నబీలు ఎవిక్షన్ షీల్డ్ మనోడికి వాడితే బాగుండని నా ఒపీనియన్. ఒకవేళ ఉంటే ఎలిమినేషన్ జోన్లో, నాకు తెలిసి డేంజర్ జోన్లో ఉన్నాడని నాకు అనిపిస్తుంది. అవినాష్ కాకుండా అయితే 4 మెంబర్స్ వరుసగా డేంజర్ జోన్లో ఉన్నారు. పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, అవినాష్, వరుస ఉన్నారు. వన్ ఆఫ్ ద ఛాన్స్ ఏంటంటే పృథ్వీ గేమ్ థీరీని బట్టి మనోడు సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మెంబర్ ఆఫ్ ద పీపుల్స్ గేమ్ చూసి ఆడతారు కాబట్టి, ఒక గేమ్ని ఇష్టపడతారు కాబట్టి ఆ కోణంలో పృథ్వీను యష్మి సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అంటే నాకు బాగా కనెక్ట్ అయింది నబీల్ వాళ్ళ అమ్మ, నెక్స్ట్ నిఖిల్ వాళ్ళ అమ్మ. వాళ్ళు ఇచ్చిన హింట్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. జీవైపీతో జాగ్రత్తగా ఉండి అంటాం నిఖిల్ వాళ్ళ అమ్మ. మనోడితో నబీల్ ఎలాగైతే యాటిట్యూడ్గా ఉంటాడో అలాగే వాళ్ళ అమ్మగారు ఉండి అందరిని కూడా సమానంగా చూడడం, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడడం, అవి బాగించినాయి. ఇంకా రొమాంటిక్ యాంగిల్ చూస్తే ఫ్యామిలీ వీక్లో నాకు కొంచెం జెలస్గా అనిపించింది. ఎక్స్పెషల్లీ అవినాష్ అండ్ ప్రేరణ, వీళ్ళో రొమాన్స్ హీట్ ఆఫ్ ది టాక్, హీట్ ఆఫ్ ది మూమెంట్. నిజంగా అక్కడ యష్మినిను విష్ణుప్రియని తొందరగా పెళ్లి చేసేసుకోవాలి, మేము కూడా రోహిణిని అనిపించేలా చేసినాయమాట. అర్థమైందా, లోపల చాలా హీట్ అయిపోయారు వాళ్ళకి. ఎలా అంటే, ఏంటి బిగ్ బాస్, ఏంటి అసలు ఏమనుకుంటున్నారు మీరు, ఈ రకంగా రొమాన్స్ మా ఎదురుగా చేస్తే మేము ఏమైపోవాలి అన్నట్టుగా యష్మి. విష్ణు ఏమో నాకు కూడా ఈ అవకాశం ఇవ్వచ్చు కదా బిగ్ బాస్ అని విష్ణు. ఇక మన ప్రేరణ అయితే ఇక చెప్పవసరం లేదు. ఏ గౌతమ్, నువ్వు కూడా నన్ను అలా చేయొచ్చు కదా, రోహిణి ఏ గౌతమ్ నన్ను కూడా నువ్వు అలా చేయొచ్చు కదా అని రొమాంటిక్గా మాట్లాడా. అవన్నీ కూడా నాకు కూడా కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది. నేను టాపిక్ చూస్తుంటే పాపం వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఏం చేయాలో తెలియక, ఇక ఏం చేయాలో తెలీదు, ఇక అక్కడతో ఎండ్ అయిందంటే. ఫైనల్లీ నేను చెప్తున్నాను కదా, ఫ్యామిలీ వీక్ని సంపూర్ణంగా ఎండ్ చేసింది ఆవిడే. ఆవిడ వచ్చి కొన్ని మాటలు చెప్పింది టేస్టీ తేజకి. పాయింట్ ట్రిగ్గర్ చేసినప్పుడు నువ్వు ట్రిగ్గర్ అయిపోకు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు నీకు, ఓవర్గా మాట్లాడొద్దు. ఎక్కడదాకా మాట్లాడుతావు, నీ పాయింట్స్ కరెక్ట్గా ఉంటాయి, నువ్వు తెలివితేటలుగా మాట్లాడు, పాయింట్స్ ఇవ్వు, వదిలే ఎక్కడతో, ఇంకా అది ఆర్గ్యుమెంట్ పెంచుకుంటే వెళ్ళొద్దని ఒక హింట్ ఇచ్చింది. అలాగే యష్మి వాళ్ళ ఫాదర్ కూడా యష్మికి ఒక హింట్ ఇచ్చాడు, నువ్వు చాలా నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతున్నావు మగలే, నెగిటివ్గా ప్రొటెక్ట్ అవ్వడం వల్ల నువ్వు ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది, కాబట్టి నువ్వు అది తగ్గించుకొని మంచి మంచి హింట్స్ ఇచ్చి వెళ్ళారు. ఈ 4 వీక్స్లో చూపించాలి వాళ్ళ ప్రతాపం. హింట్స్ ఇచ్చినా మారని ప్రేరణ అదే బాణీలో ఉంది. అది వాడి పేరేంటి, శ్రీపాద్ వచ్చి చాలా సాంప్రదాయంగా బొట్టు పెట్టి అలింగనం చేసుకుని, అక్కడ చాలా రొమాన్స్ జరిగిందిలే, అవన్నీ చెప్పలేను నేను, నాకు కూడా జెలస్ ఫీల్ అయ్యాను. కాబట్టి అవినాషే కాదు, నేను కూడా ఫీల్ అయ్యాను జెలస్గా. అక్కడ శ్రీపాదు అన్ని చెప్పినా నువ్వు ఎక్కడ ఎప్పుడులాగానే మాట్లాడుతున్నావు, ఎప్పుడులాగానే ఉంటున్నావు, బాగా ఆడుతున్నావు, కానీ పాయింట్ ఇచ్చేసి వదిలేయి, దాన్ని సాగదీయొద్దు అని చెప్పాడు. మళ్ళీ కట్ చేస్తే శ్రీపాద్ వెళ్ళిపోగానే కిచెన్లో ఎంతసేపు నిఖిల్కే అట్టేస్తాను అంటుంది, కానీ అక్కడ అవినాష్కి వేయట్లేదు, టేస్టీ తేజకి వేయట్లేదు. ఏంట్రా ఇది నాకు అనిపించింది. ఇక్కడ ఏంటంటే తెలుగు వాళ్ళనే సెలెక్ట్ చేసి తెలుగు బిగ్ బాస్లో ఉంచితే మంచిది అన్న ఫీలింగ్ నాకు కలిగింది. ఎందుకంటే అక్కడ ప్రాంతీయ భావం వచ్చింది, ప్రాంతీయ భావం వల్లే వాళ్ళందరూ ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. అంటే తెలుగు మాట్లాడుతున్నారని తెలుగు వాళ్ళు అయిపోరు. కన్నడ బ్యాచ్, ఇప్పుడు కన్నడలో కూడా ఒక బిగ్ బాస్ ఉంది, తమిళ్లో ఒక బిగ్ బాస్ ఉంది, ప్రతి చోట ఒక బిగ్ బాస్ ఉంది. ఎందుకు కన్నడ వాళ్ళని తీసుకొచ్చి మనకి లేనిపోని మాటలు మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, పైపెచ్చు
విష్ణు సారీ యష్మి ప్రేరణ గ్రూప్ గేమ్ ఆడతా, ఎవరిని గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు? రోహిణి నిన్ను, అవినాష్ని గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు. అది చాలా తప్పు. అది మీరందరూ గ్రూప్గా ఉన్నప్పుడు మీకు అవతల వాళ్ళు కూడా గ్రూప్గానే కనబడతారు, అవునా కదా? సేఎస్ఆర్ను ఎందుకంటే విన్నర్ బేస్లో అయితే ఖచ్చితంగా నబీల్ ఉంటాడో, గౌతమ్ ఉంటాడో, నిఖిల్ 50-50. ఎందుకంటే అమ్మగారు చెప్పారు, మంచి మంచి హింట్స్ ఇచ్చారు వెళ్ళేటప్పుడు, పీతో జాగ్రత్త, వైన్ దూరంగా పెట్టని. ఈ రెండు చేయగలిగితే మనోడు కూడా విన్నర్ జోన్లో ఉంటాడు ఖచ్చితంగా. నిఖిల్ యాటిట్యూడ్ పరంగా నిఖిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్. ఒక్క పొల్యూట్ చేసేది ఎవరంటే ఈ ముగ్గురే, ఆ నలుగురిలో ఈ ముగ్గురే అతని గేమ్ని పొల్యూట్ చేసి నాశనం చేసి అతను బయటకు కూడా గెంటేసేది వీళ్ళ ముగ్గురే అవుతారు ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు ఏంటంటే పచ్చకామరులో వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనబడినట్టు మన శివాజీ గారికి ఆవిడ ఆట ఏం కనబడిందో నాకు ఏం అర్థం కావట్లా. తీసుకెళ్ళి ముందు రేసులో పెట్టాడు రేసు గుర్రాన్ని. ఆవిడ అసలు రేసు గుర్రంలాగా ఒక టాస్క్లో కూడా ఆడలేదురా స్వామి అంటే, నువ్వు గుర్రాన్ని ఎలా తీసుకెళ్తావన్నా? నువ్వు ఆ పల్లవ ప్రశాంతని సపోర్ట్ చేసినట్టే మళ్ళీ విష్ణుప్రియాని సపోర్ట్ చేసి నీ దండం పెడతా. నువ్వు సపోర్ట్ చేయొద్దు దయచేసి, నీ సపోర్ట్ వల్ల చాలామంది అట్ట అవుతారు. ఆవిడ గుర్రాన్ని నువ్వు ఎలా తోస్తావు? టాప్ ఫైవ్లో ఫస్ట్ ప్లేస్ విష్ణుదంట. దారిద్రం అంటే ఇదే నాయన, ఇంతకు మించి నేను మాట్లాడలేను. ఇదే కనుక నిజమైతే నేను మట్టికి చాలా, నా మనోభావాలు చాలా దెబ్బతింటాయి. ఇక మనవాడు చూస్తే వీళ్ళు వచ్చారు కదా సీరియల్ బ్యాచ్, యష్మిని అంటుంది అమ్మ దొంగ అంటుంది కదా. అలాగే అమ్మ దొంగే కాదు, నాన్న దొంగ కూడా. నాన్నగారు వచ్చి చెప్పినా కానీ మారతారా లేదో మరి చూడాలి. ఈ అమ్మాడీలు, ఈ అమ్మాడీలు మారపోతే ఖచ్చితంగా ఇది కొంచెం పార్షియాలిటీ చూపించినట్టే సీరియల్ బ్యాచ్కి నాగార్జున గారు అవకాశం ఇచ్చినట్టే. కాబట్టి న్యాయంగా ఉంటే గౌతమ్ బాగా ఆడుతున్నాడు, రోహిణి కూడా బాగా ఆడుతుంది, వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఆడేది గ్రూప్ గేమే, వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యేకంగా కన్నడ బ్యాచ్ ఓ ప్రత్యేక గ్రూప్ కింద ఫామ్ అవుతుంది. అందులో ఒక నిఖిల్ని పృథ్వీని సపరేట్ చేయగలను నేను, ఎందుకంటే వాళ్ళకి ఆ కెపబిలిటీ ఉంది. వాళ్ళు బయటికి రాగలరు, అందరితో మింగిల్ అవ్వగలరు. వీళ్ళిద్దరే యష్మి ప్రేరణ సపరేట్గా ఉంటూ మళ్ళీ అవినాష్నిను రోహిణిని అంటున్నారు వీళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు వీళ్ళు చేసేదే గ్రూప్ గేము, మళ్ళీ ఇంకో గ్రూప్ని వేలెత్తి చూపిస్తున్నారని అంటే నీ అదే నీ వెనకాల తప్పెట్టుకొని ఇంకొకటి వేలెత్తి చూపించొద్దని ఆల్రెడీ చాలామంది చెప్పారు. మీరు అదే చేస్తున్నారు కాబట్టి మీరు జనాల దృష్టిలో మిమ్మల్ని ఏలేదు చూపించుకోకుండా చేసుకోండి అంతే. సో నిఖిల్ వాళ్ళ మదర్ ఇచ్చిన హింట్స్ వల్ల మారే అవకాశం? ఖచ్చితంగా మారాలి. మారకపోతే ఖచ్చితంగా ఈ ఎలిమినేషన్, అదే ఈ రాబోయే ఎలిమినేషన్స్లో చాలా ప్రమాదం అవుద్ది. నిజంగా నిఖిల్కి అంత బజ్ ఉంది, అతను కనుక మారపోతే రేస్లో నుంచి తప్పుకునే అవకాశం ఎక్కువ ఉంది.